హలో యువర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఉన్న చోటు నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలి అనే కోరిక బలంగా ఉంటే మనం వెళ్ళగలం ఎన్నో ఎన్నెన్నో అద్భుతాలు సాధించిన మహానుభావుల జీవితాలలో జరిగిన ఇలాంటి యథార్థ సంఘటనలకు గతి తప్పుతున్న మన బ్రతుకులను మళ్లీ గాడిలో పెట్టే శక్తి ఉంది అందుకే యువ రచయిత శైలి కలం నుండి వెలువడుతున్న ఇన్స్పిరేషనల్ స్టోరీస్ మీకోసం ఓటమి గెలుపునకు మొదటి మెట్టు అని నిరూపించిన కేఎఫ్సీ కల్నల్ శాండర్స్ జీవితంలో ఓటమి చవి చూడనిదే ఏ వ్యక్తి విజేత కాలేరు మహనీయుల చరిత్రను పరిశీలిస్తే మనకి విషయం అర్థమవుతుంది ఓటమి గెలుపునకు దారి చూపుతుంది గెలుపు సాధించేందుకు ఎలా పనిచేయాలో ఎలా మసులుకోవాలో పాఠాలు చెబుతుంది ఆత్మవిశ్వాసాన్నిస్తుంది ఆదరిస్తుంది జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది చివరకు జిందగీని గెలిపిస్తుంది గెలుపోటముల మధ్య సుదీర్ఘంగా సాగేదే జీవితం అదృష్టం బాగాలేదు కాబట్టి తలపెట్టిన ఏ పని ముందుకు సాగటం లేదని తాము విజేతలం కాలేకపోతున్నామని కొంతమంది మదన పడతారు బాధపడతారు కుంగిపోతారు కొన్ని అతీత శక్తులు మానవ జీవితాన్ని నడిపిస్తాయని నమ్ముతారు అయితే అదంతా శుద్ధ అబద్ధం మనసే అన్నిటికీ మూలం ఎలా ఆలోచిస్తే అలా జీవితం సాగుతుంది అందువల్ల జీవితంలో ఓటమి పాలైనప్పుడు కుంగిపోవటం గెలిచినప్పుడు పొంగిపోవటం మానుకోవాలి అన్ని సమయాల్లో నిశ్చింతగా ఉండాలి జీవితంలో ఏనాటికైనా విజయం సాధిస్తామనే ఆశతో విశ్వాసంతో జీవించాలి ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో ముందడుగు వేయాలి ఎన్నోసార్లు ఓటమిపాలై నిరాశ నిస్పృహలతో బాధపడుతున్న లక్షలాది మందికి జీవితం పట్ల భరోసా కల్పిస్తున్న ఒక వ్యక్తి విజయగాథ మీకోసం కల్నర్ శాండర్స్ అనే వ్యక్తి అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని ఒక మారుమూల పల్లెటూళ్ళలో పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో జన్మించారు ఐదేళ్ల వయసులోనే తండ్రి మరణించారు నిరుపేద కుటుంబం ఒక చెల్లెలు తమ్ముడు తల్లితో పాటు కల్నర్ శాండర్స్ కూడా పనిచేసేవాడు పదమూడేళ్లకే కుటుంబ బరువు బాధ్యతలు ఎత్తుకున్నాడు తల్లి కూలి పనులు చేసేందుకు దినమంతా బయటకు వెళ్లేది ఆ సమయంలో ఇద్దరు పిల్లల సంరక్షణ బాధ్యతను సాండర్స్ నిర్వహించేవాడు పేదరికం వల్ల ఉన్నత చదువు చదవలేకపోయాడు జీవన మనుగడ కోసం అనేక ఉద్యోగాలు చేశాడు అనేక ప్రాంతాలు తిరిగాడు కానీ ఆయన ఎక్కడా కూడా స్థిరంగా ఉండలేకపోయాడు శాండర్స్ సరిగ్గా పనిచేయటం లేదని యజమానులు వెళ్లగొట్టారు తాను పనిచేసిన అన్ని చోట్ల చీవాట్లు తిన్నాడు వివాహం జరిగిన తర్వాత పిల్లలను సరిగ్గా పోషించలేకపోయాడు భార్య పిల్లలు ఆయనను వదిలి వెళ్లిపోయారు జీవితంలో చాలా నిరాశ చెందాడు చిన్ననాటి నుంచి అనేక పర్యాయాలు జీవితం అనే యుద్ధంలో ఓడిపోయాడు అరవై ఐదేళ్ల వయసులో జీవితంపై విరక్తితో మరణించాలనుకున్నాడు ఆఖరికి ఆత్మహత్యా యత్నంలో కూడా ఆయన ఓడిపోయాడు ఒకరోజు పార్కులో ఒక చెట్టు కింద కూర్చొని తన జీవితంపై సమీక్ష నిర్వహించాడు తాను జీవితంలో ఓటమి పాలవ్వటానికి కారణాలను అన్వేషించాడు పరిశోధించాడు సుదీర్ఘంగా ఆలోచించాడు ప్రపంచంలో ఎవరూ చేయలేని పనిని చెయ్యాలని నిర్ణయించుకున్నాడు మనిషికి ప్రాథమిక అవసరమైన ఆహారం విషయంలో అనేక పరిశోధనలు చేశాడు చివరకు విజయం సాధించాడు చికెన్ వంటకంతో ఒక రెస్టారెంట్ ప్రారంభించాడు అది అనతి కాలంలోనే ప్రజల ఆదరణ పొందింది తన పనిలో గెలిచిన ఆత్మవిశ్వాసంతో నూట ఇరవై దేశాల్లో ఇరవై వేలకు పైగా రెస్టారెంట్లను స్థాపించాడు అమెరికాలోనే తిరుగులేని వ్యక్తిగా రూపొందాడు ఓటమి గెలుపునకు మొదటి మెట్టని సాండర్స్ నిరూపించారు ఓటమి పాలైనప్పుడు నిరాశ చెందకండి గెలుపు కోసం మళ్లీ మళ్లీ ప్రయత్నించండి మీ ప్రయత్నంలో ఓటమి చెందారా ఏం పర్వాలేదు ఎన్ని పర్యాయాలు ఓటమి చెందినా పట్టుదల వదలకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నం చేస్తూనే ఉండండి ఈ ప్రపంచంలో విజయం సాధించిన వారి జీవిత కథలు చదవండి వాటి నుంచి స్ఫూర్తి పొందండి జీవితంలో ఓడిపోయామని ఇక తమకు ఏం మిగల్లేదని కావలసిన వారు ఆదరించలేదని జీవితాన్ని అంతం చేసుకునేందుకు ప్రయత్నించవద్దు జీవితంలో ఎన్ని పర్యాయాలు ఓటమి చెందినా గెలుపు కూడా అనివార్యంగా ఉంటుందని తెలుసుకోండి చీకటిలోనే చుక్కలు మెరుస్తాయన్న వాస్తవాన్ని తెలుసుకోండి కింద పడకుండా ఓటమి చెందకుండా జీవితం ముందుకు సాగద నిగ్రహించండి ఈ సువిశాల ప్రపంచం మానవులందరి కోసం నిర్మించబడింది నూట తొంభై ఐదు దేశాలలోని ఏడు వందల ఇరవై కోట్ల మంది ప్రజలకు సంపూర్ణంగా జీవించేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి ప్రకృతి సంపద అందరికీ సమానంగా దక్కాలి న్యాయంగా మన వాటాను దక్కించుకునేందుకు జీవితం అనే వ్యక్తిగత పోరాటాన్ని ధైర్యంగా కొనసాగించాలి సో చూసారు కదా వ్యూస్ ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి